కన్సల్టేషన్ లోకి దిగేస్తాం. బ్యాలెన్స్ షీట్ అర్థం చేసుకుని అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఏం చేస్తారు, దాంట్లో మైనారిటీ వాళ్ళది ఎంత ఉంది, మెజారిటీ ఎంత ఉంది, ఇడగొట్టుకుంటారండి. సగం కన్సల్టేషన్ ప్రాబ్లం అయిపోయినట్లే, మళ్ళీ మిగిలినవన్నీ పైపైన స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్. అర్థమైందమ్మా? సో ఇప్పుడు పైన తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏమేమి తీసుకున్నాము, మెషినరీ ఒకటి, ఫర్నిచర్ ఒకటి, ఇంకా అదర్ అసెట్స్. మెషినరీ ఎంత తీసుకున్నాము, 1,50,000. అర్థమైందమ్మా రైట్. నెక్స్ట్ ఇక్కడ షేర్ క్యాపిటల్ 1 లాక్, 1 లాక్ లైబిలిటీస్ 57,000. అర్థమైందమ్మా, క్లియరా? అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఐడెంటిఫై చేసి కనుక్కునింది ఏమి, మెజారిటీ ఎంత, మైనారిటీ ఎంత? మెజారిటీ ఎంతమ్మా, టోటల్ ఎంత ఇక్కడ, 2,57,000. మెజారిటీ ఎంత, 1 లాక్. మైనారిటీ ఎంత, 60,000. మెజారిటీ ఎంత, 1 లాక్. ఎట్టొచ్చింది, టోటల్ వర్త్ ఆఫ్ ది కంపెనీ ఈస్ 2 లాక్స్. సో కంపెనీస్ నెట్వర్త్ ఎక్కడెక్కడి నుంచి చూడొచ్చు, ఎయిదర్ ఫ్రమ్ ది అసెట్ సైడ్, షేర్ క్యాపిటల్ ప్లస్ నెట్ రిజర్వ్స్. రిజర్వ్స్ కాదు, షేర్ క్యాపిటల్ ప్లస్ నెట్ రిజర్వ్స్ అంటే అసెట్ సైడ్ కూడా మీకు ఏమైనా నెగిటివ్ రిజర్వ్స్ ఉంటే సెట్ ఆఫ్ చేసుకుని అయితే షేర్ క్యాపిటల్ ప్లస్ నెట్ రిజర్వ్స్ చూసుకోవచ్చు, లేదా టోటల్ ఆఫ్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ చూడదు. టోటల్ ఆఫ్ అసెట్స్ ఇస్ 257 మైనస్ లైబిలిటీస్ 57 తీసుకుంటే 2 లాక్స్ టోటల్ ఆఫ్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్, లేదా నెట్ అసెట్స్ 2 లాక్స్, అవునా కదా. సో ఇప్పుడు షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్లో నుంచి డివైడ్ చేసుకున్నాం, మైనారిటీ విన్ ఎంత, మెజారిటీ విన్ ఎంత. అర్థమైందమ్మా? సో ఇప్పుడు కన్సల్టేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, మీరు దీన్ని తీసుకుని పోయి హోల్డింగ్ కంపెనీతో కలపాలనా, అవునా కదా. సో హోల్డింగ్ కంపెనీని మీరు ఎప్పుడైతే అంటారో, హోల్డింగ్ కంపెనీకి ఆల్రెడీ ఒక బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, అవునా కదా. దాంట్లో ఏముంటుందని మీరు ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింటుంది మీకు ఎగ్జామ్ ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేస్తాడు. ఇది ఇది సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్, ఇది హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇచ్చేస్తాడు, అవునా కదా. అర్థమైందమ్మా? సో అక్కడ వాడు బ్యాలెన్స్ షీట్లో ఏమున్నా ఆల్రెడీ టాలీడ్ బ్యాలెన్స్ షీట్ ఏనా, అసెట్ సైడ్ లైబిలిటీ టాలీ అయిపోయింటాయి. ఇప్పుడు మీరేం చేయాలా, ఏమ్మా పైన ఉన్న వాల్యూస్ అన్నీ తీసుకుని వచ్చి మళ్ళీ కింద కలిపేయాలా. అర్థమైందమ్మా, క్లియరా రైట్? పైన ఉండే బ్యాలెన్స్ షీట్ కింద కలపడానికి ముందు కింద బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి, ఏదో ఒక కొన్ని వాల్యూస్ అనుకుందామా. అర్థమైందమ్మా? ఏదో ఒక వాల్యూస్ తీసుకుంటాట కానీ పైన కింద కలపాలి కాబట్టి అదే ఫర్ని అసెట్సే ఉన్నాయి అనుకుందాం. మెషినరీ, ఫర్నిచర్, అదర్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎందుకు మళ్ళీ మీకు అర్థమవుతుంది, అదర్ అసెట్స్ మెషినరీ ఎంత చెప్పండి, ఏదో గోల్ చెప్పండి. ఏమ్మా మెషినరీ 5 లాక్స్ రైట్. నెక్స్ట్ ఫర్నిచర్ 1 లాక్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతమ్మా, 2 లాక్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ అదర్ అసెట్స్ 3 లాక్స్. టోటల్ ఎంతైంది ఇప్పుడు, ఏమ్మా 11 లాక్స్. దీనికి సరిపోయేట్టుగానే నాకు ఈ లైబిలిటీ సైడ్ చెప్పండి, షేర్ క్యాపిటల్ 1 లాక్. ఇప్పుడు 11 లక్షల కంపెనీకి 1 లాక్ షేర్ క్యాపిటలా, షేర్ తీసుకోండి, నాదేం పోయింది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లైబిలిటీస్ 3 కాపేసేయండి. అర్థమైందమ్మా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత తీసుకుంటారు, ఏమ్మా అప్పుడు లైబిలిటీస్ మీ తాత నాకు గోసి రాస్తావాడా, మీ నాయన ఇస్తాడు ఓనర్ ఫండ్, 1 లాక్ సరిపోయిందా? ఇప్పుడు టోటల్ ఎంత, 11 లాక్స్. ఇంక కరెక్ట్గా అరగంటున్నారంటే కన్సల్టేషన్ అయిపోతుంది. ఈ పేరు బాగుందా,
ఇప్పటివరకు బాగుందా రేట్? నెక్స్ట్ రండి. ఇప్పుడు ఇప్పుడు పైన బ్యాలెన్స్ షీట్ తెచ్చి కింద కలపాలి కదా, అవునా లేదా? అది తెచ్చి కలపండి. ఇంకా మెషినరీ ఫర్నిచర్ అదర్ అట్లా తెచ్చి కలిపేస్తారా, అవునా కదా? సో మెషినరీని అట్లా తెచ్చి కలిపేసేయండి అక్కడి నుంచి ఇక్కడికి, ప్లస్ 90,000. నేనైనా 90,000? ఇక్కడ కార్తీక్ డౌట్ వచ్చింది, 90,000లో 70% కదా మంది అన్నాడు, అవునా కదా? 90,000లో 70% నా కంట్రోల్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు మెషినరీ ఉంది అనుకుందాం, మెషినరీ మొత్తం కంట్రోల్ చేస్తున్నారా? మెషినరీలో మెషినరీ ఉండు, నీళ్ళు 70% మాత్రం కాదంటారా? మెషినరీ మొత్తం కంట్రోల్ చేస్తున్నారా లేదా? ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఈ కంపెనీ మొత్తం మీదేనా? నువ్వు వంగంటే వంగలు, నిలబడంటే నిలబడాలా? కంపెనీ ఎట్లా వంగుతుందని అడగద్దండి. అర్థమైందమ్మా, క్లియరా? సో ఇప్పుడు అసెట్స్ అండ్ లైబిలిటీస్ మొత్తం మీవే కదా, అర్థమవుతుందా? సో ఇప్పుడు అన్నిటినీ మూసుకొని తెచ్చి కలపాల్సింది. ఫర్నిచర్ 17,000 మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఒక చైర్ ఉంది అనుకుందాం, చైర్లో 70% మాత్రమే కూర్చుంటాను, మీదంటే నాకు కూర్చోనంటారా? దరిద్రంగా ఉంటుంది కదా. నెక్స్ట్ అదర్ అసెట్స్ 1,50,000. అంతేనా, క్లియర్ అమ్మా? అన్ని ఆస్తులు తెచ్చి కలిపేసినమ్మా, సో ఇక్కడ ఆస్తులు ఏం లేవు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఆస్తులన్నీ అయిపోయినాయి, జీరో. క్లియర్ అమ్మా, సరిపోయిందా? ఈ పక్క రండి. ఇప్పుడు లైబిలిటీస్ అన్ని కూడా తెచ్చి కలపాలి కదా. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది అమ్మా, ఇది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, దీన్ని కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంటాను. రెడ్డి ఇప్పుడు టాలీ అయిపోయింది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీటు, కాలే కదా? అసెట్ సైడ్ మాత్రం కలిపినారు, ఎంత కలిపినారు? 2,57,000 కలిపినారు, అవునా కదా? లైబిలిటీ సైడ్ కూడా కలపాలి కదా. లైబిలిటీ సైడ్ ఏమేమి కలపచ్చు? ఫస్ట్ లైబిలిటీస్ కలిపేయచ్చు 57,000, అవునా కదా? 57,000 కలిపేసినాం. ఇంకేం రాయగలుగుతారు? 57,000 రాసినమ్మా, అర్థమైందమ్మా? సో ఇక్కడ 57,000 లేచిపోయింది, ఇంకేం రాయొచ్చు? ఇప్పుడు అసెట్స్ మైనస్ లైబిలిటీస్ 2,57,000 మైనస్ 57,000 వచ్చేసిందా, క్లియర్ అమ్మా? ఫాలో అవుతున్నారా? సో ఇక్కడ 2,57,000 వచ్చింది, 2,57,000 నుంచి 57,000 పోయింది, అంతేనా? సో మొత్తంగా మీరు ఎంత కలిపినారు? 2 lakhs కలిపేసినారు, అసెట్స్ మైనస్ లైబిలిటీస్ మొత్తం వచ్చేసినాయా? సో నెట్ అసెట్స్ ఈజ్ కన్సాలిడేటెడ్ విత్ ది బ్యాలెన్స్ షీట్, అవునా కదా? నెట్ అసెట్స్ని మీరు ఎప్పుడైతే కన్సాలిడేట్ చేసేసినారో, అర్థమైందా? గమ్మున ఉంటారా జనము, పాత చెప్పుతూ కొడతారు. ఎందుకు? నువ్వు చైర్లో కూర్చుంటావు, 100% చైర్లో కూర్చుంటావు, అర్థమైందమ్మా? 100% చైర్లో కూర్చునేటప్పుడు హరిగాడ్ ఏమంటాడు వచ్చి, ఈ 30% నాది జరుగు అంటాడు, అంటాడా అండా? నేను కూడా ఒకడు ఉన్నాను అంటాడు, మైనారిటీ. నువ్వు చీపో డాగన్నానంటే కుక్కలతోనే కనిపిస్తారు నిన్ను, నేరుగా ఆర్ఓసి దగ్గరకు ఏడుస్తాడు, ఆర్ఓసి నిన్ను మెట్టుతో కొట్టేస్తాడు, అర్థమైందమ్మా? సో ఇప్పుడు వాళ్ళు ఉన్నారని గుర్తించాలి, గుర్తించకపోతే వాళ్ళు ఇగో హర్ట్ అవుతుంది, అవునా కదా? ఇచ్చి పంపించండి, ఇచ్చి పంపించేయండి, వాళ్ళు తీసుకోవాలి కదా ముందు నిన్ను. డబ్బులు మీద ఉండాలి కదా, డబ్బులు ఉన్నాయి మీద, అసెట్స్ ఉన్నాయి, అంతే. ఇచ్చి పంపిస్తామా లేదని చెప్పి మనం డిసైడ్ చేయకూడదు, క్వశ్చన్లో వాళ్ళు డిసైడ్ చేయాలా, అర్థమైందమ్మా? క్వశ్చన్లో కూడా బ్యాలెన్స్ షీట్ మాత్రమే ఇచ్చినాడు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు లేరా? వాళ్ళని గుర్తించండి ముందు, మైనారిటీ ఇంట్రెస్ట్ అప్పో కదా వాళ్ళు మీకు. ఇచ్చి పంపించేయచ్చు, మీరు ఇచ్చేస్తున్నారా? ఇవ్వలేదు. సో మీరు ఇవ్వలేదు కాబట్టి కంబైన్డ్ బ్యాలెన్స్ షీట్లో నువ్వు నేను ఒకటే అని మాట్లాడతాను కాబట్టి, హోల్డింగ్ కంపెనీ నేను 80% 70% పెట్టేసుకున్నానంటే నీ షేర్స్ అన్నీ నేను నిన్న కంట్రోల్ చేస్తాను అన్నాను కాబట్టి బ్యాలెన్స్ 30% మీకు లైబిలిటీ కింద లెక్క కదా, అవునా కదా? సో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ లెక్క ఎంత ఉంది? సరే మెజారిటీ తీసుకుంటున్నాను, ఎంత ఉందిమ్మా? 60,000 ఎవరిది? మైనారిటీ, బడుగు బలహీన వర్గాలది 60,000 ఉంది, అవునా కదా? ఇప్పుడు బ్యాలెన్స్ ఇంకా ఎంత టాలీ కావాలి మీకు? 2,57,000 నుంచి ఇక్కడ 57,000 పోయిందా, టోటల్ 257 మైనస్ 57. సో అసెట్ సైడ్ నెట్గా ఎంత పెరిగింది? 2 lakhs పెరిగింది, అర్థమవుతుందమ్మా? వాల్యూ ఎక్కడి నుంచి అక్కడ మూవ్ అవుతుందని,
అవునా? సో ఇప్పుడు 2 lakhs ఇక్కడ పెరిగింది, -57,000 అక్కడ అయింది, ఇక్కడ 60,000 కలిపేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మీకు లెక్క సరిపోదా? 1,40,000 కరెక్ట్గా లెక్కేసుకుంటే ఏమ్మా 1,40,000 ఏమ్మా? ఇక్కడ ఏముందని చెప్పొద్దండి నాకు. సరే ఈ 60,000 కూడా తీసి పక్కన పెట్టేస్తాను కొంచెంసేపు. ఇప్పుడు 60,000 కూడా రాయను. ఇప్పుడు చెప్పండి, ఈ బ్యాలెన్స్ షీట్ టాలీ కావాలంటే ఇంకేం రాయాలా? ఇక్కడ 257 -57 బ్యాలెన్స్ ఇంకేం రావాలా? 2 lakhs రావాలి. ఏమి అది ఏమ్మా? షేర్ క్యాపిటలా? అంతేనా కదా? అవునా కదా? సో అసెట్స్ మైనస్ లయబిలిటీస్ రాసేస్తున్నారు. సో నేను ఇక్కడ అసెట్స్ అన్నీ తీసేస్తాను, మైనస్ లయబిలిటీస్ రాసేస్తున్నారు. ఇంకేం రావాలి ఇక్కడికి ఈ బ్యాలెన్స్ షీట్కి? షేర్ క్యాపిటల్ తెచ్చి కలిపేస్తారు. ఇప్పుడు 2 lakhs ఉంది ఇక్కడ, ఆ 2 lakhs తెచ్చి రాసేయచ్చా? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. షేర్ క్యాపిటల్కి 1 lakh, షేర్ క్యాపిటల్కి 1 lakh, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1 lakh రాసేయచ్చా? రాస్తే ఏది దొరుకుతుంది అంత కొడతారు. ఎందుకు ఇక్కడ రాస్తే ఎవరు బ్యాలెన్స్ షీట్లో ఎవరు షేర్ క్యాపిటల్ రాయాలా? ఏనైనా షేర్ క్యాపిటల్ అని కనిపించిందంటే ఎవరు షేర్ క్యాపిటల్ వాళ్ళే రాసుకోవాలా. ఎర్ర చీర కట్టుకునిందంతా నా వైఫ్ అనకూడదు. షేర్ క్యాపిటల్ కనిపించిందని చెప్పేసి అన్ని కంపెనీలు షేర్ క్యాపిటల్ తెచ్చి రాస్తారా? మళ్ళీ కొడతారు పట్టుకొని. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఎవరిది? ఇది హెచ్ లిమిటెడ్దే. సో హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న షేర్ క్యాపిటల్ మాత్రమే రాయాలి ఇక్కడ. ఎస్ లిమిటెడ్ షేర్ క్యాపిటల్ కూడా నాదనకూడదు. ఎస్ లిమిటెడ్ షేర్ క్యాపిటల్ ఎవరిది? ఎస్ లిమిటెడ్దే. సో ఈ 2 lakhs షేర్ క్యాపిటల్ రాయకూడదు. ఇంకెక్కడ రాస్తారు? మైనారిటీలో దొరికిపోయింది అయితే 60,000. మీరు రాయాల్సింది 2 lakhs మైనారిటీ ఎంత తెలిసిపోయిందా మీకు? సో 60 రాయేస్తారు. బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎంత రాయాలా? 140 రాయాలి. అవునా కదా? 140 ఎక్కడ రాస్తారు? ఏమ్మా? ఇన్వెస్ట్మెంట్స్. అర్థమవుతుందమ్మా. ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రాస్తున్నాను ఇంతకుముందు? ఏం ఇన్వెస్ట్మెంట్ మీది? మీరు వేరే కంపెనీ, వాళ్ళు వేరే కంపెనీ అన్నప్పుడు, ఎస్ లిమిటెడ్లో షేర్లు కొన్నప్పుడు, ఎస్ లిమిటెడ్లో మీరు షేర్లు కొన్నప్పుడు వాడు ఏమని రాసుకున్నాడు ఇక్కడ? మైనారిటీ ఇంట్రెస్టు 30%. ఎంత అది? 60,000. మెజారిటీ ఎంత? 70%. ఎంత? 140. సో వాడు బుక్స్లో మీరేం మీరు యూఆర్ పార్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. అవునా కదా? వాడి బుక్స్లో మీరు షేర్ క్యాపిటల్లో ఉన్నారు, రిజర్వ్స్లో ఉన్నారు. అవునా కదా? మీ బుక్స్లో వాడు ఎక్కడ ఉంటాడు? ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు వాడిని తెచ్చి మీరు కలిపేసుకున్న తర్వాత మీలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారా? కుదరదు. కన్సాలిడేట్ చేసినామంటే, ఇద్దరిని కలిపేసినాం అనుకున్నప్పుడు మీలో మీరు ఇన్వెస్ట్మెంట్ కుదురుతుందా? కుదరదు. అవునా కదా? ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం పెరికేస్తారా? క్లియర్ అమ్మా? సో ఇక్కడ ఎంత రాయాల్సింది మీరు? 1,40,000 రాయాల్సింది. ఇక్కడ 1,40,000 రాయలేరు కాబట్టి ఏం చేస్తాము? వీళ్ళు స్ట్రైక్ అవుట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎంత తీసేస్తారు? మెట్టితో కొట్టేస్తారు. ఇన్వెస్ట్మెంటే లేదు కదా ఇప్పుడు. ఏమ్మా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒకటే, ఎస్ లిమిటెడే. నేను వేరేది ఉందని చెప్పినానా? ఏదో సొంత అసంప్షన్లు వద్దు మీకు. అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం 2 lakhs పెట్టి కొనకూడదామని షేర్లు. వాడంత డబ్బా కంపెనీనా? 2 lakhs పెట్టి కొనుండొచ్చు కదా. అర్థమైందా? క్లియర్ అమ్మా? అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు ఎంత తీసేయాలి ఇన్వెస్ట్మెంట్స్? మొత్తం తీసేయాల. అప్పుడు రిలయన్స్ కంపెనీ షేర్ 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంటే 100 రూపాయలకే కొంటావా నువ్వు? అర్థమైందా? వాడి షేర్ క్యాపిటల్ ఎంత? 140. మీరు ప్రీమియం 2 lakhs కొనుక్కోండొచ్చు. యాక్చువల్గా 140 కూడా షేర్ క్యాపిటల్ కాదు, 70,000 షేర్ క్యాపిటల్. బ్యాలెన్స్ 70,000 రిజర్వ్ సర్ప్లస్ భాగం మీది. అర్థమైందమ్మా? క్లియరా? సో ఇప్పుడు ఏమవుతుంది? లయబిలిటీ సైడ్ 140 రాయాల. అది రాయలేకపోతున్నాం కాబట్టి ఏం చేస్తున్నాము? అసెట్ సైడ్ కట్ చేస్తున్నాం. ఎంత కట్ చేస్తున్నాము? 2 lakhs. ఎందుకు కట్ చేయాలా? ఇప్పుడు 2 lakhs కట్ చేస్తే బ్యాలెన్స్ 60,000 ఏం చేస్తారు? మైనారిటీ ఇంట్రెస్టా? మైనారిటీకి ఇస్తారా? మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూసుకోండి జాగ్రత్తగా.
దీన్ని ఇట్లే తీసుకుంటాను. దీన్ని మెషినరీ ఫర్నిచరు ఇన్వెస్ట్మెంట్స్ ఇంతేనా మీ హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీటు? మళ్ళీ చూసుకోండి అమ్మా. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ ఎంత? $2 lakhs సబ్సిడరీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్. అర్థమైందమ్మా. వాడి ఫేస్ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, వాడి రిజర్వ్స్ ఎంతైనా ఉండొచ్చు, మీరు ఏం చేస్తున్నారు, $2 lakhs ప్రీమియంకి కొనుక్కున్నారు, అవునా కదా? అర్థమైందమ్మా. వన్ అసెట్స్ అన్నీ నావన్నారు, సో వన్ అసెట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఎంత కలిపినారు? మెషినరీ 90,000 కలిపినారు, ఫర్నిచర్ 17,000 కలిపినారు, అదర్ అసెట్స్ 150 కలిపినారు. టోటల్ ఎంత కలిపేస్తున్నారు? 257,000 అసెట్ సైడ్ కలిపినారు. సో ఇప్పుడు అసెట్ సైడ్ 257 పెంచినారు కాబట్టి లయబిలిటీ సైడ్ కూడా మీరు 257 పెంచాలి. అదే కదా పద్ధతి. అర్థమైందమ్మా. సో లయబిలిటీ సైడ్ ఫస్ట్ మీకు లయబిలిటీ డైరెక్ట్గానే ఉంది, అవునా కదా? లయబిలిటీ ఎంత ఉంది? 57,000 పెంచినారు. ఇంకా ఎంత పెంచాలి లయబిలిటీ సైడ్? యూ హ్యావ్ టు రైజ్ 2 lakhs అప్ ఆన్ ది లయబిలిటీ సైడ్, అవునా కదా? లయబిలిటీ సైడ్లో నెక్స్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్ రాసుకోవచ్చు మనం, అవునా కదా? సో మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత రాస్తారు? 60,000 రాస్తారు. ఇంకా ఎంత పెంచాలా? 140 పెంచాలి. 140 పెంచాలంటే ఇంక మిగిలిపోయిన ప్లేస్ ఏది? రెండు ప్లేస్లే మిగిలినాయి. ఏమేమి? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇన్వెస్ట్మెంట్స్. ఇటు చేయి పెడితే చేత్తో కొట్టరు, ఏది దొరుకుతుంది అంత కొడతారు. అర్థమైందమ్మా. ఎందుకు కొడతారు? ఇది మంది, అది మాత్రమే మంది. అర్థమవుతుందమ్మా. ఇది మాత్రమే షేర్ క్యాపిటల్. ఎవరిది? హోల్డింగ్ కంపెనీ హెచ్ది. అర్థమైందమ్మా. సో ఇక్కడ కలపకూడదు. అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమి? ఇక్కడ యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలా? 100 లోది మనం చేయాల్సింది, రెడ్లో చేసింది తీసుకుంది. అర్థమైందమ్మా. రెడ్ కలర్లో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? 257 యాడ్ చేస్తున్నారు. అర్థమైందమ్మా. కనిపిస్తుందా? 257 యాడ్ చేస్తున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారు? 57,000 యాడ్ చేస్తున్నారు, 60,000 యాడ్ చేస్తున్నారు, అవునా కదా? అర్థమవుతుందా? ఇక్కడ బ్లూలో నుంచి ప్లస్ 140,000 యాడ్ చేసేస్తుంటే పని అయిపోయింటుంది. ఇంకా చేయాలి కదా. ఆ 140 కూడా యాడ్ చేసేస్తే పని అయిపోతుంది, బ్యాలెన్స్ టాలీ అయింటుంది. అర్థమైందమ్మా. 140 యాడ్ చేయగలుగుతారా? 140 యాడ్ చేయలేము. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ హియర్, ఈ పక్క నుంచి మైనస్ 147 చేస్తే నెట్గా టాలీ అయిపోతుందా? 257 మైనస్ 140 57 + 60 అంతే కదా, సరిపోయిందా? లయబిలిటీ సైడ్ యాడ్ చేయలేము కాబట్టి, లీగల్గా లయబిలిటీ సైడ్ యాడ్ చేయడం కుదరదు కాబట్టి లాజికల్గా లీగల్గా చెప్పుతో కొట్టేస్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? అసెట్ సైడ్స్ తగ్గించచ్చు. దానికి ఏమైనా లాజిక్ ఉందా? లాజిక్ అక్కడ ఒకటి ఉంది. ఏమి? రెండు కంపెనీస్ ఒకటే అనుకున్నప్పుడు మీరు 70% కొనేటప్పుడు ఆ కంపెనీ మీదని మీకు తెలియదు. కొనేసిన తర్వాత మీరు జుట్టు పెక్తంటే వాడు కివికో నరుస్తున్నాడు. అర్థమైందమ్మా. మీరు ఫస్ట్ 10% కొని ఉంటారు. అర్థమైందా? 10% కొనేసి ఏదో చిలి పనులు అన్నీ చేస్తూ ఉంటారు. ఏమని ఏం చేస్తారమ్మా? వాని ఏజీఎం పోయేసి ఈ పని ఇట్లా చేయి, ఆ పని అట్లా చేయని కథలు అన్నీ చెప్తూ ఉంటారు. వాడు వింటాడా? చేతిలో టీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి పోరా బయటకు వెళ్తాడు. ఆ టీ బిస్కెట్లు కూడా ఎందుకు? నువ్వు ఓట్ వేయాలి కాబట్టి 10% షేర్లు నిద్ర ఉన్నాయి కదా. సో మీకు కాలింది, ఏం చేస్తారు? ఇంకో 10% కొంటారు, 20% కొంటారు. 20% కొనేసి మళ్ళీ పోయి ఈ పని ఇట్లా చెయ్యి, ఆ పని అట్లా చెయ్యి, నువ్వు పొద్దున్నే 9కి రా, నైట్ 10కి పో అంటాడు. వాడు మళ్ళీ ఏం చేస్తాడు? ఈసారి టీ మొగాను పోసి బిస్కెట్ నోట్లో పెట్టి పోయిరా బయటకి అంటాడు. అర్థమైందమ్మా. అట్లా 10% పెంచుకుంటా పోతారు. మీరు ఎప్పుడైతే 50 దాటుతారు, 50 దాటిన తర్వాత ఏమంటాడు? ఏమ్మా టీ వాడినైతే వాడే పోసుకొని చెప్పండి సార్ అంటాడు, అవునా కదా? వాడికి ఆగిలేనట్టుండి, వాడికి ఏమన్నా పెట్టండి, బిస్కెట్ పెట్టండి వాడికి.
అర్థమైందమ్మా, క్లియరా? సో ఇప్పుడు ఏమైంది, 10% పెట్టుకుంటా పోయినప్పుడు అది మీకు ఇన్వెస్ట్మెంటా? అవునా కదా? అర్థమవుతుందమ్మా, 10% పెట్టుకుంటా పోయి ఎప్పుడైతే మీది 50 దాటుతుందో అది మీకు ఇన్వెస్ట్మెంటా? అది మీకు ఇన్వెస్ట్మెంట్ కదా, కంపెనీ మొత్తం మీద అయిపోయింది ఇప్పుడు. అందుకోసమే యాక్చువల్గా అసెట్స్ అన్ని కలిపినారు కదా, అర్థమైందా? సో ఇప్పుడు ఎప్పుడైతే మీ అసెట్స్ అన్ని కలిపేస్తారో దిస్ ఇస్ నో మోర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆ 2 lakhs బదులు మీకు ఏమొచ్చింది, మొత్తం కంపెనీ వచ్చింది. అవునా, అవునా కదా, అర్థమైందమ్మా? ఆ 2 lakhs వల్లనే మొత్తం కంపెనీ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం తీసేయాల. ఇన్వెస్ట్మెంట్ తీసేసి మొత్తం కంపెనీ నాది అంటాను. మొత్తం కంపెనీ ఎంత? 257,000 మైనస్ 57,000. అర్థమైందమ్మా? 257,000 మైనస్ 57,000 ఎందుకు వచ్చింది? బికాస్ వీఆర్ స్టేటింగ్ దట్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నో మోర్ అవర్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఈజ్ అవర్ కంపెనీ. ఎస్ లిమిటెడ్ కూడా నా కంపెనీనే అనేసినాం, అవునా కదా? కాబట్టి మన అసెట్స్ లైబిలిటీ తెచ్చేసినాము. వాన్లో మనం పెట్టిన షేర్ క్యాపిటల్ ఎంత వస్తుంది మనకి ఇప్పుడు? వీఆర్ గెట్టింగ్ ఓన్లీ 140,000. అర్థమైందమ్మా? దాని బదులు మీరు ఎంత ఖర్చు పెట్టినారు? 2 lakhs ఖర్చు పెట్టినారు, అవునా కదా? సో ఇప్పుడు ఇక్కడ 140 తీసేయాలా? సో 2 lakhs నుంచి మైనస్ 140 తీస్తారా? అంతేనా కదా, 2 lakhs తీసినారు, మైనస్ 140 తీయాలి. డిఫరెన్స్ ఎంత, ఎంతమ్మా? మీరు 2 lakhs ఖర్చు పెట్టినారు, 2 lakhs తీసేయాలా, అవునా కదా? మీకు వస్తానే వర్త్ ఎంత? 140. దట్ బ్యాలెన్స్ ఎంతది? 60,000 ఈ సార్ గుడ్ విల్. అర్థమైందమ్మా? మీరు ఎంత పెట్టి కొనొచ్చు ఆ కంపెనీని? 140 పెట్టి కొనొచ్చు, కానీ మీరు ఎంత పెట్టి కొన్నారు? బహు ఎక్కువ అయిపోయి 2 lakhs పెట్టి కొన్నారు. అర్థమవుతుందా? ఎందుకు కొంటున్నారు, ఎందుకు కొంటున్నారమ్మా? ఏదైనా ఎందుకు కొంటారు ఎక్కువ ఇచ్చి? ఏమ్మా, పార్ట్నర్షిప్ అంతా వినేసినాం కాబట్టి రీజన్ మీకు తెలుసు ఇప్పుడు, అవునా? ఇంకా గుడ్డిగా చెప్పాలంటే ఏమి ఇప్పుడు గుడ్ విల్. అర్థమైందమ్మా? అక్కడ కూడా పార్ట్నర్షిప్లో ఏం చేస్తున్నారు, అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారంటే ఏమన్నాము? వి ట్రీట్ ఇట్ యాజ్ అ క్యాపిటల్ లాస్. అర్థమైందమ్మా? గుడ్ విల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ లాస్. అర్థమవుతుందమ్మా? దాన్ని ఏమనిపిస్తారు ఇప్పుడు మీరు, విల్ కాల్ ఇట్ గుడ్ విల్. కన్సల్టేషన్ మొత్తం ఇదే చేసేది, ఏం చేయాలి? ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకుంటారు, దాంట్లో మైనారిటీ ఇంట్రెస్ట్ అందరిని క్యాలిక్యులేట్ చేసి మైనారిటీ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మీకు లైబిలిటీ వేసుకుంటారు. మన ఆస్తులన్నీ నావి, అప్పులన్నీ నావి అంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో, క్లియరా? సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఉందా ఇక్కడ? తీసేసినా ఎందుకు కదా, సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఈ ఆస్తులన్నీ నావి, అప్పులన్నీ నావి అనేసినారు, క్లియరా? ఆస్తులన్నీ నీవి, అప్పులన్నీ నీవి అనేస్తే ఇంకా మిగిలింది ఏమింటుంది? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అవునా కదా? క్లియరమ్మా? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్ సర్ప్లస్ ఏం చేస్తారు, డివైడ్ చేసుకుంటారు. డివైడ్ చేసిన దాన్ని మైనారిటీ ఇంట్రెస్ట్ అంటారు. బ్యాలెన్స్ మొత్తము మనం పెట్టి ఉండాల్సింది వాల్యూ. ఒక బ్యాలెన్స్ షీట్ దాని వర్త్ అంతే కదా, దానికంటే ఎక్కువ పెట్టుండొచ్చు, తక్కువ పెట్టుండొచ్చు. ఎక్కువ పెట్టుంటే మనకు లాసు, తక్కువ పెట్టుంటే గెయిన్, అవునా కదా? గెయిన్ని క్యాపిటల్ రిజర్వ్లో చూపించుకుంటాం. క్యాపిటల్ ప్రాఫిటే కదా, కంపెనీని కొనడం వల్ల ప్రాఫిట్ వస్తుంది. రెవెన్యూ ప్రాఫిటా క్యాపిటల్ ప్రాఫిటా? క్యాపిటల్ ప్రాఫిట్. ఇల్ కాల్ ఇట్ క్యాపిటల్ రిజర్వ్. లాస్ వచ్చింది, ఇల్ కాల్ ఇట్ గుడ్ విల్. అంతేనా? మీకు అర్థమైపోయింది బ్యాక్ కన్సల్టేషన్? ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు.